నమస్తే, నేను మీ నాగశ్రీ. కార్తీక మాసం అనగానే దీపారాధనలు, శివకేశవుల ఆలయాల సందర్శనం, బ్రాహ్మణులకు దక్షిణాది తాంబూలాలివ్వడం, సాలగ్రామదానం, వనభోజనాలు, నోములు, వ్రతాలు, ఇటువంటివన్నీ కూడా మనకి గుర్తుకొస్తాయి. కార్తీక మాసంలో ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఈ నెల రోజులు కూడా అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అయితే కార్తీక మాసంలోనే నోములు, వ్రతాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటి వల్ల నలుగురు మళ్ళీ కలుస్తూ ఉండడం, మంచి చెడు మాట్లాడుకోవడం, ఇటువంటి వ్రతాలు నోముల వల్ల ఏమవుతుందంటే మనసుకి సంతోషంతో పాటు కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు కూడా తెలుసుకోవటం, అలాగే ఆధ్యాత్మిక భావన పెంపొందడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా బంధువుల్లో ఒకరు కైలాస గౌరి నోము వ్రతాన్ని నోచుకున్నారు. ఆ వ్రతం యొక్క విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అందిద్దామని నేను ప్రత్యేకంగా అందించడం జరుగుతోంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. కైలాస గౌరి నోము, ఇది మా బంధువులు ఈ నోముని వైభవంగా చేసుకోవడం జరిగిందండి. ఈ కైలాస గౌరి నోము ఏంటంటే ఆలయాల్లో చేస్తూ ఉంటారు, ఇంటి దగ్గర చేస్తూ ఉంటారు. ఒక మంచి ముహూర్తంలో లేదా శ్రావణ మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, ఇలా ముఖ్యమైన మాసాలలో చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మా బంధువులు ఏంటంటే ఆలయంలో చేసుకున్నారు. బాలాపూర్లో ఉన్న హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ క్యాంపస్లో చేసుకున్నారండి. ఇక్కడ అతి పురాతనమైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోనే కైలాస గౌరి నోము చేసుకోవడం జరిగింది. మొన్న ఆదివారమే మేము అక్కడ బంధువులందరం కలవడం, స్నేహితులు కూడా కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ కైలాస గౌరి నోము ఏంటంటే వచ్చి అందుకునే పసుపు కుంకుమ అందుకునే ముత్తైదుల్ని పార్వతీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అలాగే పసుపు కుంకుమ ఇచ్చేవారిని అందుకునేవారు అమ్మవారి స్వరూపంగా భావించి కళ్ళకద్దుకుని తీసుకోవడం జరుగుతుంది. ఈ నోముకి ప్రత్యేకించి పిలవాల్సిన అవసరం లేదు, తెలుసుకుని తండోపతండాలుగా వచ్చి మరీ తీసుకువెడతారండి. చాలా విశిష్టమైన నోము ఇది. ఈ నోముని ఏంటంటే మహాశివరాత్రి రోజు కానీ లేదు అని అంటే రథసప్తమి రోజున కానీ ఈ నోము పట్టడం జరుగుతుంది. అంటే ఆ నోము యొక్క కథను చదువుకుని అక్షంతలు వేసుకుంటారు. తర్వాత ఈ నోముని వారి జీవితకాలంలో ఎప్పుడో వీలు కుదిరినప్పుడు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూస్తున్నది ఆంజనేయ స్వామి ఆలయం. ముందుగా స్వామివారి దర్శనం చేసుకుందాం మనం. తర్వాత ఈ నోముకు సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకుందాం. నోములు, వ్రతాలు అనేవి మన పెద్దలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా అంటే ఇవ్వడం అనేది. ఇప్పుడు నోము అని అంటే తాంబూలం, భోజనం, లేకపోతే చీరా జాకెట్టు పెట్టడం, పసుపు కుంకుమ ఇవ్వడం అనేది మనకి ఒక అలవాటుగా నేర్పడం కోసమే ఈ నోములు అనేవి ఏర్పడ్డాయి అని అనుకోవచ్చు. అంటే పెద్దల నుంచి వస్తున్నవి ఇవన్నీ కూడా. ఒక పుణ్యకార్యం అని చెప్తే మనం కూడా శ్రద్ధగా పాటిస్తాం కాబట్టి పెద్దలు మనకి ఈ నోముల్ని దైవానికి సంబంధించిన పూజలతో మిళితం చేస్తూ మనకు అలవాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు. ఇలా ఒక నోము కానీ వ్రతం కానీ పూజలు కానీ చేసుకుంటే ఇలా నలుగురం కలవడం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈ ఆలయ విశేషాలకు వస్తే ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఇది 1964 నిర్మించడం జరిగింది. సుమారుగా 58 సంవత్సరాలు అవుతుంది. చాలా బాగుందండి. ఇదివరకంటే భక్తుల్ని అంటే బయట వాళ్ళని కూడా రానిచ్చేవారట. అయితే ఇప్పుడు సెక్యూరిటీ దృష్ట్యా ఏంటంటే ఎవరిని బయట వారిని రానివ్వటలేదు. అంటే అక్కడ ఉన్న క్వార్టర్స్లో వాళ్ళు, ఆ క్యాంపస్లో ఉన్నవాళ్ళే ఈ ఆలయానికి ఎక్కువగా వెళ్ళటం జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి. ముందుగా వినాయకుడికి నమస్కరించుకుని తర్వాత ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుందాం. గణపతి ఆలయం, శివాలయం, అమ్మవారి ఆలయం, ఆంజనేయ స్వామివారి ఆలయం, ఈ ప్రాంగణంలోనే పూరి జగన్నాథ స్వామి విగ్రహాన్ని కూడా ఉంచడం జరిగింది. చాలా పురాతనమైన ఆలయం అండి. అంటే ఇంచుమించుగా ఒక 60 ఇయర్స్ దాటుతోంది. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, చాలా సువిశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెద్దగా ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ పెళ్లిళ్ళలాంటివి కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత ఈ ఆలయంలో నాకు బాగా ఆకర్షించింది ఏంటంటే రావి చెట్టు, మారేడు చెట్టు, ఈ రెండు కూడా చాలా పెద్ద పెద్ద వృక్షాలండి. ఆలయ ప్రాంగణంలో 2-3 వృక్షాలు ఉన్నాయి, చాలా పెద్దవి, ఒక 60-70 ఏళ్ల క్రిందటి వృక్షాలుగా చెప్పబడుతున్నాయి. ఆ మారేడు చెట్టు నీడలో కూర్చుని శివనామస్మరణం చేసుకుంటే ఎంత ప్రశాంతంగానో అనిపించిందండి. ఇక్కడే వనభోజనాలు,
శివుడికి సంబంధించిన అభిషేకాలు ఇవన్నీ కూడా జరిగాయి. అయితే అది నేను మరొక వీడియోలో ఇస్తాను. ఇది పూర్తిగా మన ఆడవారికి సంబంధించిన నోము కాబట్టి ఈ నోము యొక్క విశేషాలు తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. చాలా బాగుంటుందండి, నాయన ఆనందకరంగా చాలా బాగుంది ఆలయం కూడా. ఇక ఈ నోము విశేషానికి వస్తే దీనికి కొన్ని నియమాలు అనేవి కూడా ఉంటాయి. 5 కుంచాల కుంకుమ, 5 కుంచాల పసుపు, తాంబూలం, శక్తి ఉంటే చీర జాకెట్ లేదంటే జాకెట్ గుడ్డ, తర్వాత గాజులు పువ్వులు ఇవన్నీ కూడా 35కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం తెలుసా, ఈ నోము ఎవరైతే చేసుకుంటారో వారు పూర్తయ్యే వరకు కూడా మాట్లాడకూడదు, అంటే మౌనాన్ని వహించాలి. మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. అప్పటి వరకు కూడా అంటే ముందుగా అమ్మవారి పూజ చేసుకుని తర్వాత ఈ నోము మొదలు పెడతారు. మొత్తం పసుపు కుంకు అన్ని పంచే వరకు కూడా ఆ నోము ఎవరైతే చేస్తున్నారో వారు మాట్లాడకుండా ఉంటారు. ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ నోముకు సంబంధించి. ఆడవారికి ఆభరణాలు ఆస్తిపాస్తుల కంటే కూడా భర్త ప్రేమానురాగాలే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. భర్త తన పట్ల ప్రేమగా ఉంటూ తన పక్కనుంటే ప్రపంచాన్ని మర్చిపోతారు ఈ ఆడవారు. అయితే అందరికీ అదృష్టం ఉండదు, కానీ కైలాస గౌరి నోము చేయటం వల్ల భర్త ప్రేమను సంపూర్ణంగా పొందవచ్చని పురాణ కథ కూడా చెప్తోంది. ప్రాంగణంలోనే అంటే ఈ ఆలయ ప్రాంగణంలోనే మా బంధువులంతా కలిసి నోవు చేసుకోవడం జరిగిందండి. ఇంచుమించు ఒక 6 వరకు కూడా కూర్చుని అందరికీ ఇలా పసుపు కుంకుమ పంచారు. ఎంత బాగుందంటే చాలా కంటికి చాలా ఇదిగా అనిపించిందండి. ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తూ చాలా బాగుంది. కైలాస గౌరికి సంబంధించిన పురాణ కథ ఏంటంటే, ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవారట. ఆయనకి ఒక కుమార్తె పుట్టింది, అది కూడా లేకలేక పుట్టింది. దాంతో ఏంటంటే చాలా గారాభంగా అంటే బాగా గారాభం చేస్తారు కదా, అలా గారాభంగా పెంచి పెద్దదాన్ని చేశారట. వయసు రాగానంటే యుక్త వయసు రాగానే దేశ విదేశాలన్నీ గాలించి మరి అత్యంత సుందరాంగుణ్ణి వెతికి తీసుకొచ్చి అతనితోటి తన కుమార్తెకి అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తాడు రాజుగారు. ఎవరైనా అంతే కదండి, అమ్మాయికి అందమైన భర్తను తీసుకురావాలని, మంచి కలిగి ఉన్న ఇంటి నుంచి అల్లుడు రావాలని, మంచి గుణగణాలు ఉండాలని, ఇలా ఇప్పటికీ కూడా అలా వెతికి మనం పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆ రోజుల్లో అంటే పూర్వం రోజుల్లో రాజుగారు కూడా అలా చేశారు. వివాహమైన తర్వాత రాజుగారి కుమార్తె అత్తవారింటికి వెళుతుంది. ఆమె భర్త వేశ్యాలోలుడు, భార్యను సరిగా చూసేవాడు కాదు. భర్త అనురాగానికి దూరమై ఆమె ఎంతగానో దుఃఖిస్తూ ఉండేదిట. ఇది చూసి తండ్రి అయిన మహారాజు కూడా ఎంతో బాధపడుతూ ఉండేవాడు. తన బిడ్డ బ్రతుకుని సరిదిద్దవలసిందిగా ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం ప్రార్థిస్తూ ఉండేవాడట. రాజుగారు కూతురు సైతం తన బ్రతుకు బాగుకై పార్వతీదేవిని నిరంతరం ప్రార్థిస్తూ ఉండేదిట. ఒకనాటి వేకుజామున పార్వతీదేవి ఆమె కలలో కనబడి, బిడ్డ కైలాస గౌరి నోము నోచుకో, నీ బ్రతుకు సరి అవుతుంది, నీవు నీ భర్త అనురాగాన్ని పొందుతావు అని చెప్పారట. ఆ ప్రకారమే రాజు కూతురు కైలాస గౌరి నోము నోచింది. అందుకు ఫలితంగా ఆమె భర్తకు వేశ్యల పట్ల మమతానురాగాలు తొలగిపోతాయి. ఉంపుడుగత్తెల కపట ప్రేమ పట్ల అసహ్యం కూడా కలుగుతుంది. భార్య పట్ల ప్రేమ సంతృప్తి కలుగుతుంది. ఆ రోజు నుంచి రాజుకుమార్తె ఆమె భర్త యొక్క అనురాగాన్ని పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరిగిపోయేది. ఇది చూసిన వారందరూ కూడా తర్వాత ఈ నోముని అందరూ కూడా పట్టడం, తర్వాత ఈ నోము నోచుకోవడం కూడా జరుగుతూ వచ్చేది. అయితే ఈ నోముకు సంబంధించి పార్వతీదేవి ఆలయంలో కానీ, లేదంటే ఏదైనా నదీ తీరంలో కానీ, లేదంటే మీ సొంత ఇంట్లో అంటే మీ ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంట్లో అయినా, ఒక మంచి సుముహూర్తంలో
లేదంటే శ్రావణమాసం, ఆశ్వయుజమాసం, కార్తీక మాసం, మాఘమాసం ఇవన్నీ కూడా విశిష్టమైన మాసాలుగా చెప్పబడుతున్నాయి. ఆ నెలలో ఏదో ఒక మంచి రోజు చూసుకుని కూడా ఈ నోముని నోచుకోవచ్చు. అయితే ఈ నోముకి కావాల్సినవి ఏంటంటే 5 కుంచాల కుంకుమ, 5 కుంచాల పసుపు, 35లకి దక్షిణ తాంబూలాలు పుష్పాలతోటి పంచిపెట్టి వారి ఆశీస్సులు పొందాలి. ఇలా చేస్తే నోము పూర్తవుతుంది. చెప్పాను కదా, ఈ నోము పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు మాట్లాడకూడదు. సకల సౌభాగ్యాలనిచ్చే నోముగా చెప్తారు కైలాస గౌరి నోముని. స్త్రీలకు బాల్యం నుంచి కూడా అంటే మన ఆచార సాంప్రదాయాలన్నీ తెలియటానికే ఈ నోముల ఆచారం ఏర్పడి ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ నోములలో చిన్నతనం నుండి కూడా స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖ సంతోషాలు మొదలుకొని వార్ధక్యంలో వాంఛించే కైవల్య ప్రాప్తి కోసం కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు ఉన్నాయి. అంటే కైలాసగౌరి నోమైనే కాదండి, చాలా రకాల నోములు ఉన్నాయి. ఏ నోమునైనా సరే, చెప్పాను కదా మహాశివరాత్రి రోజును కానీ లేదంటే రథసప్తమి రోజును కానీ ఆ నోముకు సంబంధించిన కథ చదువుకుని నెత్తి మీద అక్షంతలు వేసుకుని నోము మేము పడతామని చెప్పి తర్వాత ఇంతని సమయం ఉంటుంది. అన్ని నోములు కూడా ఇప్పుడు కైలాసగౌరి నోము మనకు కుదిరినప్పుడు చేసుకునేటట్టుగా కాదు. కొన్ని రకాల నోములు పడితే ఏంటంటే సంవత్సరం లోపల అయిపోవాలి, కొన్ని రకాల నోములు కొన్నేళ్ల పాటు ఉంటాయి. అలా ఒక్కొక్క నోముకి ఒక్కొక్క నియమం, ఒక్కొక్క ఆచారం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనుకోండి. ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి మనం అంటే కైలాసగౌరి నోముకు సంబంధించి కూడా అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ నోములలో ఉన్న మొదటి ధర్మం ఏంటంటే వితరణం. అంటే ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఏదో ఒకటి ఇతరులకి ఇవ్వటం. అంటే ఇలా ఇతరులకి ఇవ్వాలనేది నోముల ద్వారా మన పెద్దలు నేర్పించడం జరిగింది. ఈ నోము నోచుకోవడానికి ఏంటంటే మన శక్తానుసారం బంధుమిత్రులందరినీ పిలుచుకోవటం, తర్వాత వచ్చిన వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు చూసుకోవటం, అలాగే వారికి కావలసిన అనే చోట ఇలా ఎవరి శక్తానుసారం వారు ఈ నోముని అంటే వైభవంగా కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే కొద్దిగా నియమ నిష్ఠలతోటి ఈ నోముని చేయాల్సి ఉంటుంది. ఈ నోముకి పిలవాల్సిన అవసరం లేదండి. పసుపు కుంకుమ పంచుతున్నారంటే చాలు, ఎంత దూరమైనా వెళ్ళాలట. ఎందుకు అనంటే సాక్షాత్తు పార్వతీదేవే మనకి పసుపు కుంకుమ ఇస్తోంది అనే భావనతోటి ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. పిలిస్తేనే వెళ్ళాలి అని పెట్టుకోకూడదు. ఇదే అని కాదు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఇటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పిలిస్తేనే వెళ్ళాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని లేదంటే ఆ నోములో పాల్గొని కూడా రావచ్చు. ఇలా ఆలయాల్లో చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఇదే కాదు, ఏ పూజా కార్యక్రమం ఏం చేసినా కూడా అక్కడికి వెళ్ళి చక్కగా తాంబూలం తీసుకుని, వీలైతే భోజనం లేదంటే ప్రసాదం తీసుకుని రావాలి. ఈ కైలాసగౌరి నోముకి సంబంధించి నేను మరొకసారి చెప్తాను. 5 కుంచాల పసుపు, 5 కుంచాల కుంకుమ పంచిపెట్టాల్సి ఉంటుందండి. పసుపు కొమ్ములతోటి చక్కగా ఆడించిన పసుపు కుంకుమ, ఇప్పుడు ఏదో మనకు మార్కెట్లో దొరుకుతున్న ప్యాకెట్లలా కాదు, స్వచ్ఛమైన కుంకుమ పసుపు, కుంకుమ రాళ్ళు వేసి పసుపు కొమ్ములు వేసి ఆడిస్తారు. ఈ 5 కుంచాల పసుపు, 5 కుంచాల కుంకుమ ఏంటంటే ఎంతమంది ముత్తైదువులు వస్తే అంతమందికి కూడా పంచవలసి ఉంటుంది. అయితే ఇలా బొట్టుంచి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా అందిస్తున్నారో, ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే నోము పట్టిన వారు పూర్తయ్యే వరకు మాట్లాడకూడదు. కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి 2 గంటల్లోనే పూర్తయిపోతూ ఉంటుంది, మరికొంతమందికి చాలా సమయం తీసుకుంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే వచ్చిన ముత్తైదును బట్టి, అక్కడ ఉన్న సంఖ్యను బట్టి తొందరగా అయిపోతూ ఉంటుంది. ఎంతసేపు అయినా కూడా మాట్లాడకుండానే ఉండాలి. నోము అయిన తర్వాతే మౌన వ్రతాన్ని చాలించాల్సి ఉంటుంది. అయితే ఈ నోము పూర్తయిన తర్వాత భర్తల కాళ్ళు కడిగి అంటే దైవస్వరూపంగా భావిస్తారు కదా, పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఈ నోము పూర్తయిన తర్వాత భర్త కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని తర్వాత వారికి దండ వేసి నమస్కరించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడతోటి నోము పూర్తవుతుంది అన్నమాట.
చాలా బాగుందండి. ఇంతమంది కలవటం, ఇంత వైభోగంగా జరగడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఒకేసారి 6 ముత్తైదులు చేతుల మీదుగా ఇలా అందుకోవడం అనేది కూడా, అది కూడా కార్తీక మాసంలో, చాలా సంతోషాన్నిచ్చిందనే చెప్పచ్చు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా, నోములు కావచ్చు, వ్రతాలు, ఏదైనా కూడా ఇలా కలుస్తూ ఉంటే మనకి మంచి చెడు అన్నది తెలుస్తుంది. ఒకవేళ తెలియని వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా మన పెద్దలు ఎందుకు ఏర్పరిచారంటే, ఇవ్వడం అనేది అలవాటు అవుతుంది. తర్వాత ఏంటంటే, అందరూ కలవడం వలన వారి మధ్యన మంచి ప్రేమానురాగాలు పెంపొందుతాయనే ఆలోచనతో ఇటువంటి నోములు, వ్రతాలు ఏర్పాటు చేశారు అని అనుకోవచ్చు. మరి నాకు తెలిసినంతవరకు కైలాసగౌరి నోముకి సంబంధించిన వివరాలు అందించాను. ఏదైనా పొరపాటు ఉంటే కనుక క్షమించండి. ఈ వీడియోని అన్ని వీడియోలాగానే మీరు లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మరింత మందికి ఇటువంటి మంచి కార్యక్రమాలు అందాలి కాబట్టి. నమస్తే.